ఒకనాడు థానేలో ప్రజలందరూ కలిసి 3 రోజుల పాటు బంద్ నిర్వహించారు. ఈ నిరసన ఒక మంత్రి కోసమో లేక ఒక రాజకీయ ప్రతినిధి కోసమో లేక ఒక సినిమా హీరో కోసమో కాదు, ఒక నిజాయితీ పరుడి కోసం, తమ రాష్ట్రానికి కొత్త వన్నెలు తెచ్చిన నిరంకుశ పరుడి కోసం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోసం. అతడి బదిలీని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ నిరసన తెలిపారు. ఆయన మరెవరో కాదు, మన తెలుగు బిడ్డ డాక్టర్ తోట చంద్రశేఖర్. తోట చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో 1963 మే 28వ తేదీన తోట రామారావు మరియు సరోజిని దంపతులకు జన్మించారు. తండ్రి తోట రామారావు గారు వ్యాపారం చేస్తూ వారి కుటుంబాన్ని పోషించేవారు. చంద్రశేఖర్ గారికి చిన్ననాటి నుండి చదువంటే బహుప్రీతి. ఆయన 1977లో యాదవ హైస్కూల్లో ఎస్ఎస్సి పూర్తి చేశారు. 1979లో హిందూ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్, 1982లో ఏసీ కాలేజ్ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ పట్టా చేపట్టారు. 1984లో విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సి పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1987లో ముంబై విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి డాక్టరేట్ ఇన్ అర్బన్ ఈకాలజీ పట్టా పొందారు. 1987 బ్యాచ్లో సివిల్ పరీక్షలు ఛేదించి ఐఏఎస్ అధికారిగా ఉత్తీర్ణులైనారు. 1987 నుండి 1988 వరకు అమరావతి జిల్లా సబ్ కలెక్టర్గా పనిచేశారు. 1988లో అనురాధ గారిని వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక జీవితంలో కుమారుడు ఆదిత్య శేఖర్ మరియు కుమార్తె అదితి శేఖర్కు జన్మనిచ్చారు. ఆ తర్వాత 1989 నుండి 1992 వరకు సతారా జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. 1992 నుండి 1995 వరకు కళ్యాణ్ మున్సిపల్ కార్పొరేషన్కు అడ్మినిస్ట్రేటర్గా మరియు కమిషనర్గా పనిచేశారు. 1995 నుండి 1997 మహారాష్ట్ర రత్నగిరి జిల్లాకు కలెక్టర్గా చేశారు. మహారాష్ట్ర క్యాడర్కు చెందిన తోట చంద్రశేఖర్ 1997 మే నుండి 2000 సంవత్సరం మే వరకు థానే మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఆ 3 ఏళ్ల కాలంలో థానే నగరాన్ని ప్రణాళికాబద్ధమైన, పరిశుభ్రమైన మరియు అందమైన నగరంగా మార్చారు. మురికివాడలుగా మారిన థానే సిటీలోని దాదాపు 20 సరస్సులను శుభ్రం చేసి సంరక్షించారు. దాదాపు 20 భారీ ప్రాజెక్టులను అమలు చేశారు. పరిశ్రమల కాలుష్యం నుంచి థానేకి విముక్తి కలిగించి కొత్త సిటీని నిర్మించారు. అండర్ వరల్డ్ స్థావరాలను ధ్వంసం చేసి మాఫియా సామ్రాజ్యానికి ఒక టెర్రర్గా మారారు. థానేని ముంబైకి శాటిలైట్ నగరంగా మార్చిన ఘనత ఆయన సొంతం. 1997-2000 మధ్య కాలం థానే నగర అభివృద్ధి కోసం చేసిన కృషికి ప్రఖ్యాతిగాంచిన ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ పబ్లిక్ సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డును అందించింది. 1998లో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్, 1999లో రోటరీ ఇంటర్నేషనల్ నుండి థానే నగర అభివృద్ధి కోసం మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందుకున్నారు. 2000 సంవత్సరంలో హడ్కో భారత ప్రభుత్వం అందించిన క్లీన్ సిటీ అవార్డును కూడా థానే నగరం సాధించింది. 2001లో థానే అభివృద్ధికి కృషి చేసినందుకు ఎకనామిక్ టైమ్స్ లీడర్షిప్ అవార్డుకు ఎంపికయ్యారు. చంద్రశేఖర్ థానే నుండి నాగ్పూర్కు బదిలీ చేయబడినప్పుడు అతని బదిలీకి నిరసనగా ప్రజలు 3 రోజుల బంద్ పాటించారు. ఒక మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి కోసం ఆయన బదిలీకి నిరసనగా 3 రోజుల పాటు నగర ప్రజలందరూ బంద్ పాటించారంటే ఆయన ఆ ప్రజలకి చేసిన సేవకి వాళ్లు ఆయనని గుండెల్లో పెట్టుకోవడమే కారణం. ఆ తర్వాత 2000-2002 వరకు నాగ్పూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. 2002లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జగన్మోహన్ గారి హస్తాల మీదుగా నాగ్పూర్ నగరానికి 2వసారి క్లీన్ సిటీ అవార్డును అందుకున్నారు. ఆయన కృషితో పాటు ప్రజల మద్దతు ఆయనకి లభించడం వల్లనే ఇదంతా సాధ్యపడిందని
ఆ అవార్డులను ప్రజలకు అంకితం చేశారాయన 2 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో నాగపూర్ ను మహారాష్ట్రకి రెండవ రాజధానిగా రూపాన్నిచ్చారు నాగపూర్ సిటీ రూపురేఖలను పూర్తిగా మార్చివేశారు 2001 2002 నాగపూర్ మున్సిపల్ పరిపాలన వ్యవహారాల్లో జవాబుదారీతనం పెంచినందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి శ్రీ విలాస్రావు దేశ్ముఖ్ గారి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అవార్డును అందుకున్నారు 2002 లో థానే నగరానికి ఆయన చేసిన అభివృద్ధికి మాజీ రాజ్యసభ స్పీకర్ శ్రీమతి నజ్మా హెబ్దుల్లా గారి నుంచి ఐమా పబ్లిక్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందుకున్నారు అదే సమయంలో జాయింట్స్ ఇంటర్నేషనల్ అవార్డును కేంద్ర మంత్రి శరత్ పవార్ గారి చేతుల మీదుగా అందుకున్నారు 2002 అక్టోబర్ నుండి 2005 జూన్ వరకు మెట్రోపాలిటన్ కమిషనర్ గా పనిచేశారు ముంబై మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ముంబై అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ముంబై మెట్రో రైల్ ప్రాజెక్ట్ మొదలైన ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేశారు 18 నెలల రికార్డు సమయంలో బాధిత ప్రజలకు పునరావాసం కల్పించడానికి 50,000 ఇళ్లను కూడా నిర్మించారు ముంబై సిటీలో మురికివాడలను తొలగించి 300 కిలోమీటర్ల రోడ్లు వెడల్పు చేసి అనేక ఫ్లైఓవర్స్ నిర్మించి ముంబై నగరాన్ని ప్రణాళికాబద్ధ నగరంగా తీర్చిదిద్దారు ఎంఎంఆర్డీఏలో ఆయన మెట్రోపాలిటన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి అక్కడి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి అక్రమదారుల అనధికార నిర్మాణాలు అస్తవ్యస్తంగా జరిగేవి వాటికి సంబంధించి మాఫియా కబ్జాలు ఎదురొచ్చినా గాని ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ థానే రూపురేఖలను మార్చారు ఆక్రమణలపై అక్రమదారులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకొని 20,000 పైగా అనధికార నిర్మాణాలను ఆక్రమణలను తొలగింపజేశారు తోట చంద్రశేఖర్ 2003 లో టాప్ 10 సిటిజన్స్ ఆఫ్ ముంబైలో ఒకరిగా గుర్తింపు పొందారు ఆయన ముంబైలో అత్యంత ప్రభావితమైన మొదటి 50 వ్యక్తులలో ఒకరిగా కూడా నిలిచారు 2000 సంవత్సరం జూన్ 11వ తేదీన ద వీక్ మ్యాగజైన్ వారు ఆయన పేరు మీద The One Man Transforms Thane అంటు ఆర్టికల్ రాశారు ముంబై మెట్రో రైల్ ఘాట్కోఫర్ నుండి అంధేరి వరకు రూపకల్పన చేసి బాట్ బేసిస్ లో అనతి కాలంలోనే పూర్తి చేశారు 2005 నుండి 2008 వరకు మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా సీఈఓగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు మహారాష్ట్రలో 22 సుదీర్ఘకాలం ఐఏఎస్ సర్వీసులను అక్కడి ప్రజలకు అందించారు 2008 ఏప్రిల్లో భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నుంచి ప్రైమ్ మినిస్టర్ అవార్డు అందుకున్నారు ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా పేరు ప్రఖ్యాతలు గడించారు అప్పటి వరకు ఆయన ఒక ఎదురులేని కెరటంలా చేపట్టే ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు కానీ ఆయన మనసులో తన సొంత రాష్ట్ర ప్రజలకు సేవలు అందించలేకపోతున్నాను అనే ఆలోచన ఉద్భవించింది తెలుగు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయంతో దృఢ సంకల్పంతో ఒక సదాశయం కొరకు రాజకీయాల్లో చేరాలనుకున్నారు 2008 లో ఆయన ముంబై కమిషనర్ బాధ్యతలకు రాజీనామా చేసి మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగా అడుగువేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గుంటూరులో ఎంపీగా పోటీ చేశారు 2.5 లక్షల ఓట్లు సాధించారు ఆ తర్వాత 2014లో వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ఏలూరులో ఎంపీగా పోటీ చేశారు 5.5 లక్షల ఓట్లు సాధించారు కానీ వైఎస్ఆర్సీపీ ఆయన ఆలోచనలకు అనుకున్న విధానానికి సరైంది కాదని గ్రహించాక జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీలో చేరారు ఏపీ ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన జేఎఫ్సి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించారు 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేశారు పార్టీ నాయకత్వ లోపాల వలన పరాజయం పొందినా ఆయన వెనకడుగు వేయలేదు ఆయన నమ్మిన సిద్ధాంతం మంచివైపు కాబట్టి ఆయన అడుగులని ఆపనివ్వలేదు ఓటమి గెలుపులనేవి పదవులకే గాని మన ఆలోచనలకు కాదు మన ఉద్దేశాలకు కాదు మంచి చేయాలని నిర్ణయించుకున్నవారు ఓడినా మంచే చేస్తారు గెలిచినా మంచే చేస్తారు తన 15 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఒక మృదుభాషిగా మితభాషిగా నిస్వార్థపరుడిగా పరోపకారిగా పేరు తెచ్చుకున్నారు కానీ రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే అది సదుద్దేశాలు కలిగిన ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి వల్లే అవుతుందని ఆయన గ్రహించారు ఇదే సమయంలో కేసీఆర్ గారు భారాసా పార్టీ స్థాపించి దేశంలో మార్పు తేవాలని దీక్ష పూనిన సమయంలో ఆయన విధి విధానాలు నచ్చి ఆయన తెలంగాణకు చేసిన అభివృద్ధి నచ్చి ఆయన విజన్ నచ్చి
ఇలాంటి నాయకత్వమే ఆంధ్రప్రదేశ్కు అవసరమని ఆయన భావించారు. అటు కేసీఆర్ గారు తన పార్టీని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకెళ్లగల తన విజన్కు సరితూగే అడ్మినిస్ట్రేటర్ కోసం వెతుకుతూ తోట చంద్రశేఖర్ గారిని భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించారు. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన సామాన్యుడు కాదు. లక్షలాది మంది సివిల్స్కి ప్రయత్నిస్తారు, కానీ వారిలో ఎవరో ఒక్కరికి మాత్రమే ఐఏఎస్ వర్తిస్తుంది. కానీ ఐఏఎస్ అయిన ప్రతి అధికారి తమ కార్యాచరణాల్లో విజయవంతం కాలేరు. కానీ తోట చంద్రశేఖర్ గారు మంచి కోసం చేపట్టిన ప్రతి కార్యానికి విజయ భేరి మ్రోగించారు. బహుశా కోటికొక్కడు అనే పదాన్ని ఈయనలాంటి వారి కోసమే కనుగొన్నారేమో. అధికారం ఉన్న ప్రతి ఒక్కరూ మంచి చేస్తారో లేదో తెలియదు, కానీ మంచివాడి చేతిలో అధికారం ఉంటే ఏం చెయ్యగలరో నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ను కుటుంబ పాలన, వంశ పారంపర్య రాజకీయాల నుండి విముక్తి కలిగించి కక్షలు కార్పాగాలు కులమత విద్వేషాలతో కుచించిపోతున్న ఆంధ్రప్రదేశ్ను రక్షించుకోవటానికి తనదైన శైలిలో మార్పును తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించడానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఉన్నత ఆశయాలు కార్యరూపం దాల్చాలని మనమందరం ఆశీర్వదిద్దాం.